శ్రీలత అంబాల. ఇది మన ఫేస్బుక్ ప్రొఫైల్. కింద చూడండి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో. ఈ ఫేస్బుక్ అకౌంట్లో మనం వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాం. సో ఇది మనీ ఇయర్నింగ్ చేసుకుంటున్న ఫేస్బుక్ ప్రొఫైల్. సో ఇలా మనీ ఇయర్నింగ్ చేసుకుంటున్న ఫేస్బుక్ అకౌంట్స్ లాక్ పడితే స్పాట్లో ఎలా అన్లాక్ చేసుకోవాలి అనే ఒక బెస్ట్ ట్రిక్ నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తాను. కాబట్టి మీరు మనీ ఇయర్నింగ్ చేసుకుంటున్నారు అకౌంట్లో వీడియోస్ అప్లోడ్ చేసి అంటే మాత్రం వీడియోని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకండి. ఇక్కడ మీరు ఫేస్బుక్ అకౌంట్ లాక్ పడిన డేటు అలాగే పైన ప్రొఫైల్ ఫోటో నేము క్లియర్గా మీరు చూసుకోండి. అలాగే మనం లాగిన్ అయిన డేటు అని కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. యాక్చువల్గా ఆన్ ది స్పాట్లోనే అకౌంట్ లాక్ పడింది, కానీ నిన్న చేసిన యాక్టివిటీస్కి గాను అకౌంట్ లాక్ పడింది అని చూపిస్తుంది. సో ఇలా మీకు అకౌంట్ లాక్ అని కనిపించింది అంటే వెంటనే మీరు అది ఫేస్బుక్ యాప్ అయినా లేదంటే బ్రౌజర్ అయినా మీకు లాగిన్ అయినప్పుడు లాక్ అని కనిపిస్తే ఆన్ ది స్పాట్లో మీరు గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అంటే అకౌంట్ అన్లాక్ చేసుకోవడానికి మీ ఫేస్బుక్ అకౌంట్కి లింక్ అయిన ఫోన్ నెంబరు, ఈమెయిల్ అవి కూడా చూపిస్తుంది. ఆప్షనల్గా మనకి ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ కూడా మనకి చూపిస్తుంది. సో ఇలా మీరు మీ అకౌంట్ లాక్ పడింది అన్న వెంటనే మీరు గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి చెక్ చేసుకున్నారు అంటే ఆన్ ది స్పాట్లోనే మనకి ఇలా ఈజీ ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో మీరు ఏది యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అనే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నా దగ్గర యాక్టివ్గా ఈమెయిల్ ఉంది కాబట్టి నేను ఈమెయిల్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే మనకు అక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ మాత్రమే చూపిస్తుంది నెంబరు. ఈమెయిల్ అయితే ఈమెయిల్ ఫోన్ నెంబర్ అయితే మాత్రం లాస్ట్ 2 నెంబర్స్ మాత్రమే చూపిస్తుంది. నేను ఈమెయిల్ని సెలెక్ట్ చేసుకొని గెట్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈమెయిల్ ఓపెన్ చేసి రిఫ్రెష్ అనగానే మనకి ఆ కోడ్ వస్తుంది. ఆ కోడ్ని మనం ఎంటర్ కోడ్ అనే ఆప్షన్ దగ్గర కరెక్ట్గా టైప్ చేయాలి. సో గుర్తుపెట్టుకొని ఇక్కడ మీరు కోడ్ ఎంటర్ చేసే దగ్గర మాత్రం ఎలాంటి మిస్టేక్ చేయొద్దు. ఒక్కసారి నో లాంగర్ అవైలబుల్లోకి గెట్ కోడ్ ఆప్షన్స్ పోయినాయనంటే రావడానికి మాత్రం చాలా ట్రై చేయాల్సి వస్తుంది, అప్పుడు ఎక్కువ టైం పడుతుంది. సో అలా ఎక్కువ టైము మనీ ఇయర్నింగ్ చేసుకునే అకౌంట్స్ లాక్ పడి ఉండకూడదు. దానివల్ల ప్రాబ్లమ్స్ ఏముంటాయి అనేది కూడా మీకు నేను చెప్తాను. కాబట్టి మీరు కరెక్ట్గా మీ మెయిల్కి కోడ్ ఏమొచ్చింది అనేది దాన్ని కాపీ చేసుకోవడము లేదంటే చూస్తూ దాన్ని కరెక్ట్గా ఎంటర్ చేయడము చేసుకోండి. గుర్తుపెట్టుకోండి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చింది అంటే మీకు 8 లెటర్స్ ఉంటాయి. ఫోన్ నెంబర్కి కూడా అంతేనేమో 6 లెటర్స్ మాత్రమే ఉంటాయి. అవి చూసి మీరు ఎంటర్ చేసుకొని సబ్మిట్ అనగానే మనకి నెక్స్ట్ స్టెప్ టు అన్లాక్ యువర్ అకౌంట్. సో మన ఫేస్బుక్ అకౌంట్ అనేది అన్లాక్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే యువర్ సెక్యూరిటీ లాగిన్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. అంటే మన అకౌంట్కి లింక్ అయిన డీటెయిల్స్ ఏంటి అనేది ఇక్కడ షో చేస్తుంది. అక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మనకి యూ హ్యావ్ అన్లాక్డ్ యువర్ అకౌంట్. ఇక్కడ కూడా మీరు ప్రొఫైల్ ఫోటో అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. కింద రివ్యూ రీసెంట్లీ యాక్టివిటీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి లెట్స్ సెక్యూర్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం కింద ఖచ్చితంగా గెట్ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే అన్యూజువల్ యాక్టివిటీస్ ఏం జరిగినాయి అనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. అంటే అకౌంట్ని టోటల్గా మెయింటైన్ చేస్తుంది అయితే నేనే, వేరే వాళ్ళైతే ఎవరైతే కాదు. బట్ మనం చేసే అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఫేస్బుక్ అకౌంట్స్ కంపల్సరీగా లాక్ పడతాయి. లాక్ పడని అకౌంట్స్ అంటూ అయితే ఏవి ఉండవు. అది ఎంత పెద్ద ఇన్ని లక్షలు ఇయర్నింగ్ చేసుకుంటున్న అకౌంట్స్ అయినా సరే చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల లాక్ పడుతూ ఉంటాయి. దాని తర్వాత మనకి సెక్యూర్ అకౌంట్ అనేది చేసింది, దాన్ని ఫినిష్ చేసినాం. ఫినిష్ చేసి గో టు ఫేస్బుక్ అనగానే మన ఫేస్బుక్ అకౌంట్ అనేది ఆన్ ది స్పాట్లోనే ఓపెన్ అయిపోయింది. చూడండి మన అకౌంట్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ కింద మన వీడియోస్ చూపిస్తున్నాయి. ఇక్కడ మన ప్రొఫైల్ ఫోటో మీద కూడా క్లిక్ చేసుకున్నాం. పైన టైము అవన్నీ కూడా మీరు క్లియర్గా చూసుకోండి. ఆన్ ది స్పాట్లో ఇయర్నింగ్ చేసుకున్న ఫేస్బుక్ ప్రొఫైల్ లాక్ పడినప్పుడు ఈ విధంగా కనుక మీరు పాటించిలో అంటే ఆన్ ది స్పాట్లోనే అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. వన్స్ మీరు ఒకవేళ అకౌంట్ లాగౌట్ అయినా, గెట్ కుడ్ ఆప్షన్స్ని నో లాంగర్ అవైలబుల్లోకి పడేసిన, అకౌంట్ అన్లాక్ ఆప్షన్ చేంజ్ ఓపెన్ అవ్వడానికి మాత్రం టైం పడుతుంది. అలా రావడానికి కూడా మీరు చాలా ట్రై చేయాల్సి ఉంటుంది ట్రిక్స్ అన్నీ కూడా. కాబట్టి ఈ మిస్టేక్స్ మాత్రం మీరు అస్సలే చేయకండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో మనీ ఇయర్నింగ్ చేసుకునే ఫేస్బుక్ అకౌంట్ లాక్ పడితే ప్రాబ్లం ఏమైనా ఉంటుందా ఉండదా అనే దాని గురించి, అలాగే అసలు ఈ అకౌంట్స్ లాక్ పడడానికి రీజన్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకు ఎగ్జాంపుల్తో సహా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఆ విషయాలు కనుక మీరు తెలుసుకున్నారు అంటే మీరు మీ అకౌంట్లో అలాంటి యాక్టివిటీస్ చేయకుండా ఉంటారు. దానివల్ల మీ అకౌంట్ ప్రాబ్లంలో పడకుండా ఉంటుంది. సో వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడము, ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోయి